నమస్తేనండి, వెల్కమ్ టు భారతమ్మ వంటలు. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో కొబ్బరితో చాలా ఈజీగా రుచిగా చేసుకోగలిగే ఒక కమ్మటి స్వీట్ చూపించబోతున్నాను. ఇందులో నూనె కానీ, నెయ్యి కానీ, పంచదార కానీ, పిండి కానీ ఏవీ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే లాంటి ఈ స్వీట్ కోసం ముందుగా 2 కప్పులు మర్మరాలు తీసుకొని మిక్సీ జార్లోకేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత 2 చిప్పలు పచ్చి కొబ్బరి తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మర్మరాలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లోకేసి ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకోండి. 1 కప్పు వాటర్ వేసి మెత్తగా స్మూత్గా వెన్నలాగా గ్రైండ్ చేసుకోండి. 1 గిన్నె తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టి ఇంతకు ముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసి 1 కప్పు వాటర్ వేసి కొబ్బరి పాలన్నీ తీసుకోవాలి. కొబ్బరి పాలన్నీ ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత 2వసారి కూడా కొబ్బరి పిప్పి మిక్సీ జార్లోకేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇలా చిక్కటి కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత మర్మరాలు తీసుకున్న కప్పుతోనే 3 కప్పులు కొబ్బరి పాలు వచ్చాయి. ఇలా 3 కప్పులు కొబ్బరి పాలు కొలుచుకున్న తర్వాత ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న మర్మరాలు పొడి ఒకసారి కొబ్బరి పాలు లేకేసి విస్కర్ తీసుకొని ఏమాత్రం గడ్డలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఇంతకుముందు కొబ్బరి పాలు కొలుచుకున్న అదే కప్పుతోనే 1 కప్పు బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగే వరకు కలుపుతూ కరిగించుకోవాలి. ఇక్కడ మనకి ఎటువంటి పాకం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా కరిగించుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లోకి పెట్టుకొని ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న మర్మరాల పౌడరు, కొబ్బరి పాలు ఒకసారి కలిపి మిశ్రమాన్ని కడాయిలో కలుపుతూ పోయండి. లో ఫ్లేమ్లోనే ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే కొబ్బరి పాలలో నుంచి కొబ్బరి నూనె అంతా రిలీజ్ అవుతుంది. చాలా చాలా కమ్మగా ఉంటుంది ఈ స్వీట్ అయితే. కొద్దిగా దగ్గరకు ఇచ్చి చూపిస్తాను చూడండి. చూసారా, 1 చుక్క నూనె కానీ నెయ్యి కానీ అస్సలు వేయలేదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. గిన్నెకి నూనె కానీ ఆయిల్ కానీ అస్సలు రాయాల్సిన అవసరం లేదు, ఇందులో ఉండే కొబ్బరి నూనెతోనే సరిపోతుంది. ఇలా మొత్తం గిన్నెలోకి వేసుకున్న తర్వాత నీట్గా లెవెల్ చేసుకోండి. పూర్తిగా చల్లార వరకు పక్కన పెట్టుకొని ఇలా ప్లేట్ బోర్లించుకొని డీమౌల్ చేసుకోవడమే. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడే తెలుస్తుందండి స్వీట్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని. చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది. జున్ను ముక్కల్లాగా ఎంతో సాఫ్ట్గా ఉండే కొబ్బరి పాలతో చేసుకోగలిగే స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. స్వీట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.